ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనం తెలియజేసుకుంటున్నాను. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా దేవ, మీకు వందనములు స్తుతులు స్తోత్రము చెల్లించుకొంచున్నాం తండ్రి. మా జీవితాలను తండ్రి మీ యొక్క వాక్యముతో నింపుకొని మా జీవితాల్లో ఎటువంటి అవతోకలు లేకుండా నిజాయితీగా యథార్థమైనటువంటి హృదయం కలిగి బ్రతకడానికి సహాయం చేయండి. మీకు వ్యతిరేకంగా ఇలాంటి తప్పులు చేయకుండా మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకుంటకు సహాయం చేయమని, మీలో మేము ఫలించుటకు సహాయం చేయమని, మీకు వ్యతిరేకంగా ఇలాంటి పాపములు పడకుండా సహాయం చేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందామండి ఈ యొక్క సమయంలో, తర్వాత వాక్య భాగాన్ని మనము చదువుకుందాము. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ, భూమి పొందకుండా తప్పిపోదువేమో చేదైన వేరు మొలిచినందున, పరలోకపు తండ్రి యొక్క శిక్షణ, పరిశుద్ధత లేకుంటే ప్రభుని చూడలేమన్నది మారిపోదు నిత్యమైన నిబంధన. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ, నువ్వు పొందకుండా తప్పిపోదువేమో చేదైన వేరు మొలిచినందున. నిత్య జీవమునకు పోవు మార్గము, అపవిత్రులు పోకూడని మార్గము, పరలోకమందు నీకు ప్రవేశము, పరిశుద్ధత లేకుంటే అసాధ్యము. నిత్య జీవమునకు పోవు మార్గము, అపవిత్రులు పోకూడని మార్గము, పరలోకమందు నీకు ప్రవేశము, పరిశుద్ధత లేకుంటే అసాధ్యము. క్రీస్తునందు వెలుగై ఉండాలి మీరు, చీకటిలో నడుచువారు ఆయన పిల్లలు కారు. క్రీస్తునందు వెలుగై ఉండాలి మీరు, చీకటిలో నడుచువారు ఆయన పిల్లలు కారు. దుష్ట మార్గములను విడిచి నీతి మార్గములలో నడుచుకొను వారే క్రీస్తు సంబంధులు. మోసపోయి తమను తాము పొడుచుకున్న వారంతా విశ్వాసము కోల్పోయిన భ్రష్టులు. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ, నువ్వు పొందకుండా తప్పిపోదువేమో చేదైన వేరు మొలిచినందున. Thank you.
పాపమంటే ప్రభు యేసుకు అసహ్యము, పాపి మార్పు చెందుటయే ఇష్టము, మరణపు ముల్లే కదా పాపము, దానిని విరిచినది సిలువ యాగము. పాపమంటే ప్రభు యేసుకు అసహ్యము, పాపి మార్పు చెందుటయే ఇష్టము, మరణపు ముల్లే కదా పాపము, దానిని విరిచినది సిలువ యాగము. పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు పాము కాదు, నీతి కిరీటం పాపికి దక్కేది కాదు. పౌలు నందు ఉన్న ముళ్ళు పాపమే కాదు, నీతి కిరీటం పాపికి దక్కేది కాదు. దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆ బీజము నిలుచును గనుక పాపమునే చేయడు. అపవాది మొదటి నుండి పాపాత్ముడు గనుక వాని సంబంధులు పాపాన్ని మానరు. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో, చేదైన వేరు మొలిచినందున. పాపమంటే ప్రభు యేసుకు తాగము, పాపిని ప్రేమించి పొందే మరణము, పాపమంటి వారితే సంగము, పరిశుద్ధులకందరికీ నిలయము. పాపి కొరకే ప్రభు యేసుని త్యాగము, పాపిని ప్రేమించి పొందే మరణము, పాపము విడిచిన వారిదే సంగము, పరిశుద్ధులకందరికీ నిలయము. పాపమునకు సంగమందు చోటే లేదు, క్రీస్తునందు ఉంటే ఏ శిక్షా విధి లేదు. పాపమునకు సంగమందు చోటే లేదు, క్రీస్తునందు ఉంటే ఏ శిక్షా విధి లేదు. తప్పులు సరిదిద్దుకొని మొదటి క్రియలు చేయమని మరల పిలుచుచున్నాడు దేవుడు. సాక్షి గద్దింపును విననొల్లని ప్రతివాడు నరకాగ్ని గుండానికి పాత్రుడు. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో, చేదైన వేరు మొలిచినందున. పరలోకపు తండ్రి యొక్క శిక్షణ, పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేమన్నది మారిపోదు నిత్యమైన నిబంధన. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో, చేదైన వేరు మొలిచినందున. ఈరోజుకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము. సంఖ్యాకాండము 21వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు మనము చదువుకుందాము. అయితే దానికంటే ముందు మనము పోయిన వారము అసలు ఏం చదువుకున్నాం అనేది ఒకసారి మనము ఆలోచన చేద్దాం. 17వ అధ్యాయం నుంచి మనము 20వ అధ్యాయం వరకు మనం చదువుకున్నాము. 17వ అధ్యాయంలో అహరోను తన కర్ర చిగురించుట, అంటే ఒక్కొక్క ఇజ్రాయేలుతో మాట్లాడచ్చు, ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రని ఇవ్వాలి. ఆ కర్రని ఇచ్చినప్పుడు ఎవరైతే చిగురిస్తుందో మరి దాన్ని చూడాలి అని ఇచ్చినప్పుడు
అహరోను యొక్క కర్ర చిగురించడం మనం చూసాము. ఆ తర్వాత తిరగబడిన వారిని గురించినటువంటి ఆనవాలు ఎలా భద్రం చేయాలనేది మనము ఇక్కడ చూసాము. 17వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో యాజకులను మరి లేవీల యొక్క సేవకులు ఎలా ఉండాలి, మరి యొక్క వాళ్ళకు వచ్చేటువంటి జీతం ఎలా ఉండాలి, వాళ్ళకి స్వాస్థ్యం కావాలి కదా, అప్పుడు దేవుడు 10వ వంతు భాగాన్ని వాళ్ళకు స్వాస్థ్యంగా ఇచ్చి మరి వాళ్ళకు అది యొక్క శాలరీ లాగా ఇవ్వడం మనం చూసుకుంటాము. ఆ తర్వాత 19వ అధ్యాయంలో పాప పరిహార్థ జలము తయారు చేయు విధమును మరియు అపవిత్ర వస్తువులను ఎలా శుద్ధీకరించేయాలి అన్న విషయాలను మనం ఇక్కడ చదువుకున్నాము. అంటే నీళ్ళతో బట్టలు ఉతుక్కొని చిరస్నానం చేసి ఇవన్నీ ఇందులో వస్తాయి. ఏ నరశివమునైనా ముట్టకూడదు, ముట్టినప్పుడు 7 దినములు అపవిత్రుడై ఉంటాడు, ఆ తర్వాత ఏం చేయాలన్న విషయాలు మనం ఇక్కడ మనం చదువుకుంటాము. ఇరవై అధ్యాయంలో మిర్యామ్ యొక్క మరణము, మిర్యాము మరణిస్తాడనమాట ఇక్కడ. తర్వాత వాళ్ళకి ఆహారము, గింజలు, అంజురాలు, దానిమ్మలు, చివరికి నీళ్ళు కూడా లేవని సనుగుతారు. సనిగినప్పుడు మోషే ఆహరణుల దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే ఆహరణలో దేవుని యొక్క సన్నిధానాలకు వెళ్తారు. ఇక్కడే ఒక చిన్న మిస్టేక్ జరుగుతుంది. ఏంటంటే దేవుడు మోషే గారితో బండతో మాట్లాడమంటే కొడతాడు. 20వ అధ్యాయంలో 9వ వచనంలో అంటాడు. ఆ తర్వాత మొత్తానికి నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చిన తర్వాత చివరికి అంటే కానాని ప్రదేశానికి మిమ్మల్ని రప్పించను అని అంటాడు. ఆ తర్వాత బండ నుంచి నీళ్ళు రావడం, వాళ్ళు తాగడము అదంతా సరిపోతుంది. తర్వాత అహరోను నుంచి ఎలియాజర్కు మరి మిగతా బాధ్యతలు ఆయన మీద మోపబడతాయి. అప్పుడే అహరోను కూడా మరి మరణిస్తాడు. ఆ కొండ మీదనే మరణిస్తాడు. మరణించిన తర్వాత అప్పుడు ఇజ్రాయేల్ అందరూ కూడా 30 రోజులు ఉపవాసం ఉంటారన్నమాట. ఈరోజు మనం 21వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు మనం చదువుకుందాము. ఎప్పుడైతే జరిగిపోయిన విషయాలను మనం మాట్లాడుకొని జరగబోతున్న విషయాలను మనం చెప్పుకుంటే చాలా బాగా అర్థమవుతుంది. అందుకనే నేను కూడా ఒక రివిజన్ లాగా చేసినట్టు ఉంటుందని ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి 21వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం. ఇజ్రాయేలీలు ఆతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కానానీయుడైన ఆరాదు రాజు విని అతడు ఇజ్రాయేలీలతో యుద్ధము చేసి వారితో కొందరిని చెరపట్టగా, ఇజ్రాయేలీలు యెహోవాకు మొరుకుకొని నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నా పేరిట నిర్మూలము చేసేదమనేది. యెహోవా ఇజ్రాయేలుల మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపగా ఇజ్రాయేలులు వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను. వారు ఏదోము దేశమును చుట్టి పోవలెనని హారు కొండ నుండి ఎర్ర సముద్రముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఎందుకు రప్పించి తిరిగి ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమనేది అనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరణములైన సర్పములను పంపించాను, అవి ప్రజలకు కరవగా ఇజ్రాయేలులో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టము, అప్పుడు
కరబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతకనని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాని పెట్టెను. అప్పుడు సర్పపు కాటుకు కాటు తినిన ప్రతి వాడును ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. తర్వాత ఇజ్రాయేలు సాగి ఓబోతులో దిగిరి ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఈయే అబారీమునద్దా దిగిరి అక్కడ నుండి వారు సాగి జేరేదు లోయలో దిగిరి అక్కడ నుండి వారు సాగి అమోరీల పొలిమేరలను నుండి వచ్చి ప్రవహించు అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి అర్నోను మోయాబీలకును అమోరీలకును మధ్య నుండు మోయాబు సరిహద్దు. కాబట్టి యెహోవా సుడిగాలి చేత నైనట్టు యావోబు అర్నోనులో పడు ఏరులను ఆరు దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకును సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులకును మడుగులను పట్టుకొని నన్ను మాట యెహోవా యుద్ధముల గ్రంథములో రాయబడి ఉన్నది. అక్కడ నుండి వారు బేయోరునకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్లు ఇచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇజ్రాయేలులు ఈ పాట పాడిరి, బావి ఉబ్బుకుము దాని కీర్తించుడి, బావి ఏలికలు దాని త్రవ్విరి. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాని త్రవ్విరి. వారు అక్కడ నుండి మత్తానుకును, మత్తాను నుండి నహలియేలుకును, నహలియేలి నుండి బామేతుకును, మోయాబు దేశమందలి లోయలోనున్న బాబేతు నుండి ఎడారికి ఎదురుగానున్న పిస్గా కొండకు వచ్చిరి. ఇజ్రాయేలీలు అమోరీల రాజైన సీయోను నద్దకు దూతలను పంపి మమ్మను నీ దేశముల నుండి వెళ్ళనిమ్ము, మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము, మేము నీ పొలిమేరను దాటు వరకు రాజమార్గములోనే నడిచిపోదుమని అతనితో చెప్పించిరి. అయితే సీహోను ఇజ్రాయేలులను తన పొలిమేరలను దాటనీయలేదు, మరియు సీహోను దాని సమస్త జనమును కూర్చుకొని ఇజ్రాయేలులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళి యాహాజుకు వచ్చి ఇజ్రాయేలులతో యుద్ధము చేసెను. ఇజ్రాయేలులు వానిని కత్తివాత హతము చేసి వాని దేశమును అహ్రోను మొదలుకొని యబ్బే వరకు అనగా అమ్మోనీల దేశము వరకు స్వాధీనపరుచుకొనిరి. అమ్మోనీల పొలిమేర దుర్గమమైనది అయినను ఇజ్రాయేలీలు ఆ పట్టణములన్నిటినీ పట్టుకొనిరి. ఇజ్రాయేలీలు అమోరీల పట్టణములన్నిటిలోను హెబ్బోనులోను దాని పల్లెలన్నిటిలోనూ దిగిరి. ఎప్సోను అమోరీల రాజైన సీహోను పట్టణము. అతడు అంతకు మునుపును మోయాబు రాజుతో యుద్ధము చేసి అహ్రోను వరకు వాని దేశమంతయు పట్టుకొనెను. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు, హెబ్జోనుకు రండి, సీహోను పట్టణమును కట్టవలెనను, దానిని స్థాపింపవలేను. హెబ్జోను నుండి అగ్ని బయలువెళ్ళెను, సీహోను పట్టణముల నుండి జ్వాలలు బయలువెళ్ళెను. అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను. హౌరోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను. మోయాబు నీకు శ్రమ, కోషేహు జనులారా మీరు నశించి తిరి తప్పించుకొనిన తన కుమార్తెలను అతడు అమోరీల రాజైన సీహోనునకు చేరగా ఇచ్చెను. వాటి మీద గురిపెట్టి కొట్టితిమి. దీబోను వరకు హెబ్జోను నశించెను, నఫహు వరకు దాని పాడు చేసి తిమి. దాని వలన మెదేబా వరకు పాడు చేసి తిమి. అట్లు ఇజ్రాయేలీలు అమోరీల దేశములో దిగిరి. మరియు
యాజరు దేశమును సంచరించి చూచుటకై మోషే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసుకొని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి. వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రేయిలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్ల నేను అతనికి భయపడకుము, నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని నీవు హెప్షోనులో నివసించిన అమోరీల రాజైన సిహోనుకు చేసినట్లు ఇతనికి చేయుము. కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరుచుకొనిరి. 22వ అధ్యాయము. తరువాత ఇజ్రాయేలు సాగి ఎరికోకు ఎదురుగా యోర్దాను తీరమనున్న మోయాబు మైదానములో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇజ్రాయేలీలు అమోరీలకు చేసిన దంతయు చూసెను. జనము విస్తారముగానున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇజ్రాయేలీలకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్ద పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను వాకివేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయనరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. కాబట్టి అతడు బెయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనముల దేశమందలి నది ఎద్దనున్న పేతోరు దూతల చేత ఈ వర్తమానము పంపాను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయటకు నేను బలమందునేమో. అప్పుడు నేను ఈ దేశముల నుండి వారిని తోలివేయుదును. ఏలైనగా నీవు దీవించువాడు దీవింపబడినని శపించువాడు శపింపబడినని నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదే సొమ్మును చేత పట్టుకొని బిలామునద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుము, యెహోవాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పుదిన నేను. అప్పుడు మోయాబు అధికారులు